ఇక్కడికి వచ్చే ముందు కృష్ణమోహన్ రెడ్డి అన్న చెప్తున్నాడు, అన్నా గద్వాల నియోజకవర్గ చరిత్రలో గద్వాల జిల్లా కేంద్రంగా మారిన తర్వాత మొట్టమొదటిసారి ఒకటే రోజు ఐదుగురు మంత్రులు వచ్చి రాష్ట్ర మంత్రులు అంటే దాదాపు మూడవ వంతు క్యాబినెట్ మొత్తం ఈ రోజు మా జిల్లాకు వచ్చిందన్న అని చెప్పి ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏ కారణంతో ఎందుకోసం ఈ రోజు రాష్ట్ర మంత్రివర్యులు ఐదుగురు, ఒకరు కాదు ఇద్దరు కాదు, మన జిల్లా మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మరి ఆర్ అండ్ బి మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు సవితక్క గారు, తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా నేను, ఐదుగురు మంత్రులు ఈరోజు గద్వాలకు వచ్చినాం. ఎందుకు వచ్చినాం? ఏదైనా ఎన్నిక ఉన్నదా? మున్సిపల్ ఎన్నిక ఉన్నదా? పంచాయతీ ఎన్నిక ఉన్నదా? పార్లమెంట్ ఎన్నిక ఉన్నదా? అసెంబ్లీ ఎన్నిక ఉన్నదా? ఏదైనా ఎలక్షన్ ఉన్నదా? ఓట్లు వేయించుకునే అవసరం ఏమైనా ఉన్నదా? లేదా ఏమైనా ప్రత్యేకంగా రాజకీయపరమైన ఆపేక్ష ఉన్నదా? ఇవేవీ లేవు. కానీ ఏ గద్వాలనైతే మీరెవ్వరూ ఊహించని విధంగా 75 సంవత్సరాల్లో ఏనాడు గతంలో ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, దేశాన్ని దాదాపు 15-20 ఏళ్ళు ఏలిన బీజేపీ కానీ చెయ్యని విధంగా గద్వాలను జిల్లాగా చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఎట్లా ఉన్నదో చూసిపోదాం, మిమ్మల్ని కలిసిపోదామన్న ఉద్దేశంతోనే గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు ఒకే ఒక్క రోజు 104 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను గద్వాల నియోజకవర్గంలో ప్రారంభం చేసుకున్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. తెలంగాణ రాకముందు ఇదే గద్వాలలో తేరు మైదానంలో, అదే రకంగా మన చౌరస్తాలో కూడా మీటింగ్లు అయితే నేను వచ్చినా, అప్పుడు కూడా మీ నడిగడ్డ జోషు, మీ నడిగడ్డ ఊపు, మీ నడిగడ్డ ఉత్సాహం ఏదైతే ఉన్నదో, ఈరోజు ఎట్లున్నదో ఆ రోజు కూడా అట్లే ఉండే. ఈరోజు ఒకటి రెండు కాదు, అలంపురంలో మొదలైనాం. అబ్రహం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, వారు స్వతహాగా డాక్టర్ కాబట్టి అక్కడ ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించుకొని దానికి మా అందరి చేతుల మీదుగా అలంపూర్లో, అలంపూర్ చౌరస్తాలో శంకుస్థాపన చేపించినారు. ఆ తర్వాత గద్వాలకు వచ్చినాం. గద్వాలకు వచ్చి జూరాల పక్కనే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఈ ప్రాంత ప్రజలను గత ప్రభుత్వాలు ఎన్నడూ ఆలోచించని విధంగా ఒక 15 కోట్ల రూపాయలతో మన టూరిజం మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. కృష్ణమోహన్ రెడ్డి అని అడిగినాడు, అన్నా జూరాల దగ్గర 15 కోట్లు సరిపోవు, ఇంకో 10 కోట్లు కావాలంటే శ్రీనివాస్ గౌడ్ అన్న వెంటనే తప్పకుండా చేద్దామన్నా, ఇంకో 10 కోట్లు కూడా నేను ఇస్తా అని చెప్పి మీ గద్వాల ప్రజల కోసం ప్రకటన చేసినాడు. అక్కడి నుంచి సబితక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ పీజీ సెంటర్లో ఒక మన మగపిల్లలకు హాస్టలు, ఆడపిల్లలకు హాస్టలు రెండింటిని ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదనపు తరగతి గదులు మీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. కొత్త భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఒక్క మున్సిపాలిటీలోనే, గద్వాల మున్సిపాలిటీలోనే 60 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, మోరీలకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. ఆ తర్వాత ప్రశాంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఒక 25 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఈరోజు ఒక చక్కటి ఫ్లైఓవర్ను ప్రారంభోత్సవం చేసుకుని అదే ఫ్లైఓవర్ మీదుగా రైమ్ అని చెప్పి మీ ముందుకు వచ్చినాం. ఒక మంచి నాణ్యమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కొత్తగా జిల్లా కేంద్రంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ గద్వాలలో ఒక మంచి నాణ్యమైన మార్కెట్, బ్రహ్మాండమైన మార్కెట్ ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు 12 కోట్ల రూపాయలతో మార్కెట్కు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రకంగా ఎన్నికలు లేవు, ఇంకో 2.5 ఏళ్ల పాటు ఏ రకమైన ఎన్నిక కూడా లేదు రాష్ట్రంలో. అయినప్పటికీ మరి ఈరోజు గద్వాలలో ఐదుగురు మంత్రులం వచ్చి మీ అందరినీ కలిసి కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లా, గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు అభివృద్ధి చెందిన జిల్లాలకు ధీటుగా, వాటికి సాటిగా, వాటికి పోటీగా ముందుకు పోతుందని చెప్పడానికే ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చినామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి రెండు కాదు, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మాకు ఈరోజు ఉదయం నుంచి తిరుగుతూ ఉంటే మేం చెప్పడం కాదు, ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. మధ్యలో దరూరు మండలంలో చిన్నపాడు అనే ఊరు దగ్గర ఒక దగ్గర పత్తి చేనులోకి పోయినాం మేమందరం కూడా మంత్రులు. అన్న పోతా ఉంటే కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు కారులో, అన్న మా దగ్గర కాటన్ విత్తనాలు బాగా పండిస్తారు, పత్తి విత్తనాలు,
కంపెనీలు రాశి కంపెనీ, కావేరి కంపెనీ, నూజివీడి కంపెనీ ఇక్కడ రైతులతోన ఒప్పందాలు కుదుర్చుకొని బ్రహ్మాండంగా ఇప్పుడు ఈ రోజు కాదు కొత్తగా కాదు 20 ఏళ్ల నుంచి ఇక్కడ మరి మాతో వ్యాపారం చేస్తున్నదని చెప్పి వారు చెప్తా ఉంటే ఎట్లా ఉన్నది నిజంగా రైతు పరిస్థితి తెలుసుకుందామని చెప్పి చిన్నపాడు అనే ఊరికాడ ఆడ పత్తి చేనులోకి పోయినాం ఆడ రైతు సోదరుడు ఒక ఆయన ఆయన పేరు శ్రీశైలం కావాలంటే మీరు కూడా పోయి అడగొచ్చు ఆయనని ఆయన శ్రీశైలం గారు ఆయన పొలంలో పని చేయిస్తూ ఉన్నాడు పని చేయిస్తూ ఉంటే మేమందరం పోయినాం ఎట్లా ఉన్నదన్న పరిస్థితి అని అడిగినాం బాగుందన్న పత్తి చేను బాగానే ఉన్నది వర్షాలు కూడా పడ్డాయి టైంకి కాబట్టి ఇబ్బంది ఏం లేదన్నాడు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతు ఎట్లా ఉన్నాడని అడిగిన నేను ఆయన ఒక్కటే మాట చెప్పినాడు అన్న ఈ దేశంలో 75 ఏళ్లైంది స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అయినా నెత్తికి తలపాగా జుట్టుకున్న వాళ్ళు ఆకుపచ్చ రుమాలు కప్పుకున్న వాళ్ళే తప్ప ఎన్నడూ కేసీఆర్ లాగా ఆలోచించి ఒక రైతు బంధు పెట్టిన నాయకుడు ఒక రైతు బీమా పెట్టిన నాయకుడు ఎవరూ లేడన్నా స్వాతంత్ర భారతదేశంలో అని చెప్పి ఆ సోదరుడు చెప్పినాడు నాకున్నది 2 ఎకరాల పొలమే అన్నా కానీ ఎకరానికి 5000 రూపాయల చొప్పున ప్రతి పంటకి ఎండాకాలం పంటకు గాని యాసంగి పంటకు గాని వానాకాలం పంటకు గాని మా కేసీఆర్ అన్న నాకు 10000 రూపాయలు ఇస్తున్నాడన్నా అని చెప్పి గర్వంగా చెప్పినాడు చెప్పడంతో పాటుగా అక్కడే అదే పొలంలో ఒక 7-8 మంది మహిళా కూలీలు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని పిలిచిన నేను అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగిన అలా కొంతమంది మనోళ్ళు ఉన్నారు మన గద్వాల తాలూకోళ్ళు ఉన్నారు కొంతమంది రాయచూరోళ్ళు ఉన్నారు కొంతమంది కర్నూలోళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు నేను అడిగిన మన దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడిగిన వాళ్ళను మన గద్వాల తాలూకా వాళ్ళను అంత బాగానే ఉన్నారు అమ్మా అని అడిగిన అందులో ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు కళ్యాణి ఆమె చెప్తున్నది అన్న నాది కూడా ఇదే ఊరు మా భర్త చచ్చిపోయిండి అన్న ఒక 6 నెలల కిందట కానీ భర్త చచ్చిపోతే కేవలం 10 రోజుల రూపాయ 10 10 రోజుల్లోనే 5 లక్షల రూపాయల చెక్కు రైతు బీమా రూపంలో నా ఇంటికి వచ్చిందన్న నా కుటుంబం రోడ్డున పడకుండా ఆపింది మా అన్న కేసీఆర్ గారు మా ఆయన పోయినా నాకు మా అన్న ఉన్నాడు మా కేసీఆర్ అన్న ఉన్నాడు కాబట్టే ఈ రోజు నేను కంతో ఇంతో మంచిగానే ఉన్నానన్న అని చెప్పింది పక్కనే ఒక పెద్దమ్మ ఉండే ఆమె పేరు హనుమంతమ్మ హనుమంతమ్మని అడిగిన ఏమ్మా పెన్షన్ వస్తుందా అని అడిగిన వస్తుందన్నా అన్నది ఎంత వస్తుందని అడిగిన 2000 రూపాయలు వస్తుంది కొడుక అన్నది ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదివరకు ఇక్కడ ఉండే ఒక ఆమె బంగ్లా దొరసాని ఉండే ఆమె ఉన్నప్పుడు ఎంత వచ్చేది పెన్షన్ అని అడిగిన ఎంత వచ్చిందన్నా అని అడిగిన అడిగితే వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చింది ఇప్పుడు 2000 అయింది కొడుక మా కేసీఆర్ నా పెద్ద కొడుకు 10 రెట్లు పెంచిండు నా పెన్షన్ 200 నుంచి 2000 చేసిండు అని చెప్పింది ఆ తర్వాత పక్కనే ఆ రాయచూరోళ్ళు ఉండే ఒకరిద్దరు ఆ రాయచూరోళ్ళని పిలిచిన నేను ఇక్కడ రండమ్మా అని అడిగిన వాళ్ళ కొద్ది కొద్దిగా తెలుగు కొద్ది కొద్ది కన్నడం వస్తుంది నాకేమో కన్నడ బరలా నాకు రాదు నేను చెప్పిన మరి నాకు కన్నడ బరలా మీరు తెలుగులోనే చెప్పురని చెప్పిన నేను అడిగిన మరి మా దగ్గర నిన్న ఇయాల ఈ గద్వాలలో ఒక నాయకురాలు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి 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 ఈ ప్రాంతాన్ని ముంచి నాశనం చేసి మొన్న కొత్తగానే బీజేపీలో పోయింది ఇక బీజేపీలకు పోయిన తర్వాత చెప్పతరం కానీ మాటలు మాట్లాడుతున్నదమ్మా ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది మరి మీరు పక్కనే రాయచూరు గద్వాలకెళ్ళి కూతవేడు దూరంలో 15-20 కిలోమీటర్ల దూరంలో రాయచూరు ఉన్నది మరి రాయచూరులోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్నది నేను అడిగిన వాళ్ళని మీ బీజేపీ ప్రభుత్వంలో కర్ణాటక రాష్ట్రంలో రైతు బంధు ఉన్నదా అని అడిగిన మెమ్మెమ్మే బెబ్బెబ్బే అన్నారు రైతు బీమా ఉన్నదా అన్న ఎక్కడి తమ్మి లేనే లేదన్నారు 24 గంటల కరెంట్ ఉన్నదా రైతాంగానికి అని అడిగిన అసలుంటిది ఏం లేదన్నారు దాంతో పాటు నేను ఒక్కటే మాట అడిగిన మీ కర్ణాటక రాష్ట్రంలో మొన్న కరోనా వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ రైతులు వరి వండిస్తే ఆ వడ్లను కర్ణాటక ప్రభుత్వం కొన్నదా అని అడిగిన ఎక్కడి తమ్మి మేము మొత్తం 1888 రూపాయలు మీరు ఇక్కడ తెలంగాణలో కొంటుంటే కేసీఆర్ నాయకత్వంలో మా దగ్గర మాత్రం 1200 అక్కడ మిల్లర్లకు అమ్ముకునే దయనీయమైన పరిస్థితి కర్ణాటకలో ఉన్న తమ్మి బీజేపీలు అక్కడనే ఏం చేయనోడు ఇక్కడికి ఏమొచ్చి ఏం చేస్తాడని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను చెప్తున్న మాట కాదు ఇవాళ పక్క రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు రాయలసీమ ఆంధ్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు వాళ్ళందరూ అసూయ పడతా ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కుళ్ళుకుంటా ఉన్నారు కేసీఆర్ గారి పాలనలో కంటికి రెప్పలాగా ఈ రాష్ట్రంలో రైతుని పేదవాడిని కేసీఆర్ గారు ఎట్లా చూసుకుంటున్నాడో ఏ రకంగా అద్భుతంగా ఆదుకుంటున్నాడో చూసిన వాళ్ళందరూ అబ్బుర పడతా ఉన్నారు.